నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు తాజా మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి. గురువారం సుల్తానాబాద్లోని గాంధీనగర్లో ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, చేనేతల బతుకులను క్షుణ్ణంగా పరిశీలించిన కేసీఆర్ వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేసీఆర్ను మరోసారి సీఎం పీఠం మీద కూర్చునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మాజీ జడ్పీసీ సభ్యులు ఐల రమేష్ ఆధ్వర్యంలో పద్మశాలి మహిళలు, చేనేత కార్మికులు 200 మంది దాసరి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, శ్రీగిరి శ్రీనివాస్, సురశ్యాం, పల్ల సురేష్, తిప్పారపు దయాకర్, పారుపల్లి గుణపతి, పటవారి మల్లారెడ్డి, అనుమల బాపురావు, కన్న చంద్రయ్య, బోయిన ముత్యాలు, ఆడెపు సదానందం, తాత సదానందం, బొల్లి నగేష్, నరహరి, వెంకటేశ్వర్లు, సందీప్, తోట వెంకటేష్, ఎండి వాహిద్, ఎండి రఫీ తదితరులు ఉన్నారు. పద్మశాలి కుల బాంధవులు మరి చేనేత కార్మికులు, గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ డాక్టర్ ఐలా రమేష్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరటం జరిగింది. వారందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తూ, తెలంగాణ బిడ్డలుగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంది గెలుపుకొని కృషి చేస్తాం. తిరిగి మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. దానికి గాను మా వంతుగా మేము కృషి చేసి తెలంగాణ రాష్ట్రంది గెలిపించుకుంటేనే మా తెలంగాణ గెలుస్తుంది. తిరిగి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది, లబ్ధి జరుగుతున్న ఆలోచనతో ఇవాళ మా పద్మశాలి కుల బాంధవులు సోదరులందరూ, సోదరిమణులందరూ కూడా పార్టీలోకి రావటం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రతి వర్గానికి, ప్రతి కులానికి మేలు చేసే విధంగా మన నిర్ణయాలు తీసుకొని అమలు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా పద్మశాలి సోదరుల కొరకు, సోదరిమణుల కొరకు వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, నూలుపైన సబ్సిడీ, రంగులపైన సబ్సిడీ, తర్వాత నేసినటువంటి చీరలను కూడా మరి దాన్ని కొనుగోలు చేయించడం, అట్లాగే వారికి మార్కెట్ వెసులుబాటు కల్పించడం, వారు ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యతోని మరి ఒక పద్మశాలి కుల బాంధవుల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరిగి వారు కూడా తెలంగాణ బిడ్డలుగా మేము కూడా సంతోషంగా జీవనం గడుపుతాం. మేము కూడా తెలంగాణ బిడ్డలుగా ఈ ప్రభుత్వానికి మేము కూడా మా సహాయ శాఖలు అందిస్తామనే ఆలోచనతో ఇవాళ వాళ్ళు ముందుకు రావటం చాలా సంతోషం. మనం అందరం తెలంగాణ బిడ్డలుగా రేపు డిసెంబర్ 8న జరిగే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మరి తెలంగాణ గెలిపించుకోవాలి. మనం గెలవాలి. మనం గెలిస్తేనే తెలంగాణ గెలిస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుంది. మనం అందరం కూడా రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తిరిగి
మన ప్రీతం నాకు చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి చేసుకుని మరి మనం గొప్పగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో. సుల్తానాబాద్ మండలం భూపత్పూర్లో గోపాలకృష్ణ కళా బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. గత 30 రోజులుగా శిక్షణ పొందిన మహిళలు తొలుత గ్రామదేవత పోచమ్మ వారి ఆరాధ్య దైవం బీరన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళా ప్రదర్శన చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు టీపీసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. కలశరాంపూర్ మండలంలోని రాయపేట లక్ష్మీపూర్ గ్రామాల్లో బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి గడప గడపకు తిరుగుతూ పథకాల గురించి ఓటర్లకు వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరామారావు మాట్లాడుతూ పేదలకు 2 పడకల ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇతర హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ ఏ ఒక్క కుటుంబానికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పెద్దపల్లి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టే టీఆర్ఎస్ నాయకులు ఇతర ప్రాంతాలకు నీరు తరలించుకుపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మంగళ తిరుపతి రెడ్డి, ఎంపీడీసీ ఊరుగంటి కొమరయ్య, పుప్పాల నాగార్జునరావు, రాజు గాజనూరి సరయ్య, ఉపం సంపత్, పోషన్న శ్రీపతి మొగలయ్య, గోపగాని శ్రీకాంత్ గౌడ్, ఇబ్రాహీం సదానందం, బండారి రమేష్ తదితరులు ఉన్నారు. నేను విజయనగరం పుస్తకం కాంగ్రెస్ కోటయ్యమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి పత్తికి తర్వాత కాలనీళ్ళు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారు పత్తికి 7 వేలు ఇప్పిస్తామా కరోనా ఇప్పిస్తాం. పార్టీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ శ్రీరాంపూర్ మండల్ రాయపేట గ్రామంలో మరి కార్యక్రమం తీసుకొని రాయపేట లక్ష్మీపూర్లో ఈ కార్యక్రమం తీసుకొని ప్రచారం ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టో వివరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవాళ ఏదైతే పేద ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, యువతకు, మహిళలందరికీ కూడా అండగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తీసుకోవడం జరిగింది. ఇలా ఏదైతే రైతులకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ ఇస్తామని చెప్పి మోసం చేసిందో గతంలోలాగే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 2007-2008 సంవత్సరంలో ఆ రోజు ఏ రకంగా అయితే రుణమాఫీ జరిగిందో ఈరోజు కూడా ఏకకాలంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతూ ఉంది. అదేవిధంగా మొక్కజొన్నలకు కానీ వరికి కానీ వడ్లకు కానీ మరి 2,000 రూపాయలు క్వింటాల్ కూడా ఒకటి ఫండ్ ఏర్పాటు చేసి బడ్జెట్నే పెట్టి ప్రభుత్వమే మరి కొనుగోలు చేసేటువంటి విధానాన్ని కాంగ్రెస్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం అయితే తెగుళ్ళు వచ్చి పత్తి 3-4 క్వింటాల్ 5 క్వింటాల కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రేపు ఏదైనా కౌలు రైతు కానీ తర్వాత పత్తి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు,
రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతి క్వింటాల్ పత్తికి 7,000 రూపాయలతోని రాష్ట్ర రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేయడాని కోసం సిద్ధంగా ఉంది. విద్యార్థి అది అలా ఇంటికో ఉద్యోగం అని చెప్పి చెప్పినారు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో. ప్రభుత్వం వచ్చినాక 1,00,000 ఉద్యోగాలు అన్నారు మేనిఫెస్టోలో. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఏ గ్రామంలో అడిగితే కూడా మీ గ్రామంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఎవరికైనా ఉద్యోగం దొరికిందా అంటే ఏ గ్రామంలో కూడా ఎవరికి ఉద్యోగం వచ్చింది లేదు, ఉద్యోగం దొరికింది లేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. అందుకే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి ఫీజు రియంబర్స్మెంట్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా మరి గతంలో ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందో ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తిరిగి చెల్లించడం కోసం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఇయర్ లోపలనే 150,000 ఉద్యోగాలను మరి తిరిగి పునరుద్ధరించడం కోసం రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బలహీన దళిత గిరిజనులకు ఏదైతే ఈరోజు గ్రామాలలో ఇండ్లు లేక మరి గత 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఈరోజు పేదవాళ్ళు ఆత్మ గౌరవంతో బతకాలని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదో, రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి బీసీలకు ఓబీసీలకు 5 లక్షల రూపాయలు మరి ఇల్లుకు ఇచ్చి ప్రతి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇచ్చి ఏదైతే ఇలా ఇందిరమ్మ ఇల్లు గతంలో కట్టుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఈరోజు బిల్లు రాకుండా ఉన్నటువంటి ఏదైనా ఇల్లుంటే దానికి తిరిగి 2 లక్షలు ఇవ్వడమే కాకుండా మరి ఇది గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఈరోజు ఇంకొక రూమ్ అడిషనల్ కావాలంటే దానికి కూడా 2 లక్షల రూపాయలు రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఈరోజు వికలాంగులకు 1,500 ఏదైతే ఈరోజు వృద్ధాప్య పింఛన్లకు 1,000 ఇస్తా ఉందో, వికలాంగులకు 3,000 మరి ఏదైతే వృద్ధాప్య వితంతు కానీ గౌడ కానీ అదేవిధంగా ఏదైతే కులాలకు సంబంధించిన పింఛన్లు అవన్నీ 1,000 పింఛన్ 2,000 కూడా రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. తెలంగాణ మొత్తంలో 1,00,000,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం పదే చెప్పినారు. మరి దానికి విరుద్ధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు సంబంధించి 120,000 ఎకరాల ఆయకట్టు ఉంటే దీనికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంతంలో నీళ్ళెత్తుకెళ్ళి హుజరాబాద్కు అదేవిధంగా సిద్దిపేటకు గజ్వేల్కు కొమురేవెల్లికి ఇటు సిరిసిల్లకు ఇష్టానుసారంగా మరి పెద్దపల్లి నియోజకవర్గ రైతుల నోట్లో మట్టి కొట్టి ఇక రైతులను తాకట్టు పెట్టి ఇక్కడ రైతులు కడుపు కొట్టి 5 సంవత్సరాల మోసం చేసి పంటలు ఎండగొట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఉన్న నీళ్ళను ఎత్తుకపోయినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా ఈరోజు దయచేసి రైతులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కూడా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నీళ్ళను ఎత్తుకుపోతా ఉంటే మేము ఏదో రాద్ధాంతం చేస్తామన్నమాట. 64 టీఎంసీలు ఉన్ననాడే నువ్వు ఇక్కడ నీళ్ళు తీసుకురాలే, ఇలా 30 టీఎంసీలు నీళ్లు ఉన్ననాడు ఎట్లా తీసుకొస్తావు చెప్పమంటే ఏ గ్రామంలో కూడా రైతులు అడిగితే రైతులు తిరగబడితే పోలీసులను పెట్టి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతు సోదరులారా, రైతు సోదరిమాలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడే గత 4.5 ఏళ్ళే మనకు చాలా మోసం జరిగింది, చాలా అన్యాయం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గం. రేపు నేను అంటూ ఉంటే నేను అక్కడ కావాలంటా ఒక లస్కర్ అయితే ఎప్పుడైతే కాలం మీద కావాలంటాడో టీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆదరించాలన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఓదుల మండలంలోని మడక పొత్కపల్లి గ్రామాల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరికి మహిళలు ప్రజలు గ్రామాన మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా దాసరికి నాగల్ని రైతులు బహుకరించారు. అలాగే వివిధ కుల సంఘాల వారు వారి వారి కుల వృత్తుల పరికరాలను దాసరికి అందజేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించాలని కోరారు. మహాకూటమి మాటలను ప్రజలు నమ్మవద్దని, ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, గత 4 ఏళ్లుగా 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టు రామాదేవి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కాబట్టి రాజు యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అల్లా శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ అల్లా రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ పీటల రవికుమార్, వైస్ ఎంపీపీ పోతకంటి రాజు, మేడగండి శ్రీకాంత్ గౌడ్, పల్లె కుమార్ గౌడ్, దాసరి రాజన్న తదితరులు ఉన్నారు. తెలంగాణ గెలిస్తే మనం అందరం గెలిచినట్టు.
కొంచెం ఇటు ముందుకు రాగలరని కోరుతున్నాను. వచ్చినటువంటి సోదరి పాండానికి నమస్కారం చెప్తూ మీరందరూ కూడా ఎంతో అభిమానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆలోచనతో మరి మీరందరు కష్టపడి ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకొని ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటానికి మీరందరూ తోడ్పడినారు. మీ అందరికీ మరి శిరస్సు వంచకృతలు తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలు అభ్యర్థి పొందడం జరుగుతా ఉంది. రైతు సోదరుల కొరకు మరి ప్రభుత్వం మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వారికి సేవ చేయడం జరుగుతూ ఉంది. వారి రైతులందరూ కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం అంటేనే ఒక పండుగలాగా జరగాలి. వ్యవసాయం అంటే ఇది దిక్కుమాలిన వ్యవసాయం అని చెప్పి నన్ను ఏడుస్తూ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండకూడదు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి రైతులందరినీ వారికి ఉపయోగపడే విధంగా మరి ప్రతి రైతుకు 100,000 రూపాయల పంట రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. దాని తర్వాత మరి భూమి శుద్ధీకరణ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ పాస్ పుస్తకం రైతులకు ఎకరాకి 8,000 రూపాయల చొప్పున మరణం చెల్లించడం జరిగింది. రైతులకు రైతు బీమాను వర్తింప చేయడం జరుగుతా ఉంది. ఇవాళ ఏ రైతు ఏ కారణం చేసి చనిపోయినా ఆయుష్ కూడా చనిపోయినా వారికి ఒక 500,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ బీమాను వర్తింప చేసిన విషయం మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. 24 గంటల కరెంటు తోని దినమంతా పనిచేసుకొని మరి బ్రతికే అవకాశం ఏర్పడింది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 6 గంటల కరెంట్ అని 4 గంటలు ఇచ్చేది. ఆ 4 గంటల కరెంటు కూడా నాణ్యత లేని కరెంట్ ఇచ్చి మరి మనం మోటార్లు పెట్టబోతే మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫారం కాలిపోయి రైతులు తిరిగి మరి వాళ్ళ అలసిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటుతోని రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాటల ద్వారా కాదు చేతల ద్వారా రైతు పక్షపాతం నిరూపిస్తా ఉంది. రైతుల కొరకు పనిచేస్తా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాస్తవంగా రైతులను గమనించి రైతులకు నష్టం జరగద్దన్న ఆలోచనతో ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ముందస్తు పెట్టుబడిని ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా మరి రేపు ఇవ్వబోతున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 100,000 రూపాయల పంట రుణాన్ని ఒకేసారి మాఫీ చేయడానికి మరి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మానేరు భాగమే మానేరు నది మీద చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. తర్వాత ఇంకొక చెక్ డ్యామ్ నిర్మాణం కొరకు మరి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఇవి ముఖ్యంగా రైతులు దృష్టిలో పెట్టుకొని వారికి మార్కెట్ సౌకర్యం ఉండాలి, అట్లాగే సాగునీటి సౌకర్యం ఉండాలన్న ఆలోచనతో చేయటం జరుగుతూ ఉంది. వరద కాలం నుండి ఒక చిన్న కాలువ తవ్వి కాకతీయ కాలువ 89 కిలోమీటర్ వద్ద కాకతీయ కాలువతో అనుసంధానం చేసి మరి మనకు రోజుకు 3,000 క్యూసెక్ల నీరు ఇచ్చే విధంగా మరి కాలువలకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 19,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 2 కాలువల్ని బాగు చేసుకునే ఏర్పాటు జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. గత ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి కాలువల పునర్నిర్మాణం జరిగిన తర్వాత అట్లాగే ఈ వరద కాలం నుంచి నిర్మాణం దీని కనెక్షన్ ఏర్పడిన తర్వాత
మనకు రెండు పంటలు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కాలువ నీళ్ళ విషయంలో కొంతమంది దీన్ని ప్రజల్ని అయోమయంలో పెట్టాలని మరి భేదాభిప్రాయాలు సృష్టించాలన్న ఆలోచనతో మరి యాసంగి నీళ్లు రావని చెప్పి యాసంగి నీళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఎస్ఆర్ఎస్పీలో ఖచ్చితంగా యాసంగి కొరకు నీళ్లున్నాయి. మన కరీంనగర్ పైనుంచి మనకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. రెండో పంటకు నీళ్ళు వస్తాయని చెప్పి డిసెంబర్ 25 నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానిలో ఏమి ఇబ్బంది లేదు, ఏం అనుమానం లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్తా ఉంటారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి. ఎస్ఆర్ఎస్పీలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు లేకపోతే కాలువలో నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్తా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏమైనా బిద్దెలతో ఎత్తుకొచ్చిపోతారా, లేకపోతే ఏమైనా చెరువులకు వెళ్ళి మరగట్టు పారిస్తారా తెలియదు. ఇలా వర్షాకాలంలో మన దేవుడు మన్నించి మనకు మరి మంచి వర్షాలు పడ్డవి, చెర్లలో నీళ్లున్నాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇవాళ ఎక్కడ వచ్చినా వానకాలం పంటకు ఇబ్బంది లేకుండా మరి పండించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కాలువ ద్వారా మరి పత్తి చేలకు కూడా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు జరుగుతూ ఉంది. మరి రేపు యాసంగి కూడా మళ్ళీ నీళ్ళు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. దీనిలో ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా రైతులు అయోమయం గురి కావాల్సిన అవసరం లేదు. కొంతమంది మరి కాంగ్రెస్ నాయకులు పని కట్టుకొని ఇటువంటి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా లబ్ధి ఈ ఎన్నికల సమయం కనుక దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.